ఒక భారీ వర్షం కురిసిన రాత్రి కప్పల గోళ మొదలవుతుంది. వాటి సంతానోత్పత్తి కూడా ఈ రాత్రే ప్రారంభమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎలాంటి ప్రత్యేకత లేకపోతే ఇగురంలోకి ఈ వీడియో ఎందుకు వస్తుంది? జస్ట్ వాచ్. సాధారణంగా కప్పలు ఆడది మొగది ఒకదానితో ఒకటి మీట్ అయిన తర్వాత దేని దారిలో అవి వెళ్ళిపోతాయి. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆఫ్రికా బుల్ ఫ్రాగ్ డిఫరెంట్. అవి ఒకదానితో ఒకటి మీట్ అయిన తర్వాత పొదగబడి ఏర్పడిన పిల్లలు తామంతట తాము జీవించేంత వరకు డాడీ ఫ్రాగ్ వాటిని చక్కగా కాపాడుతూ ఉంటాడు. ఈ టాడ్ ఫోల్స్ చక్కగా ఈత కొలనులో ఈదుతూ ఉన్నాయి చూసారా? పాపం వాటికి తెలియదు చెరువు వరకు ఒక కాలువను తవ్వాలి. ఆ తండ్రి తన కాళ్ళు మరియు తలను ఉపయోగించి ఆ కాలువను పూర్తి చేసిన అద్భుతమైన క్షణాలివి. ఈ విశేషమైన క్షణాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. లేకపోతే ఈ బుల్ ఫ్రాగ్ నాన్న పడిన శ్రమ ఎవరికి తెలుస్తుంది?